కల్లు గీత కార్మికులకు రక్షణ కవచంగా సేఫ్టీ మొక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేణుక ఇళ్ళమ్మ ఆలయ ఆవరణలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. గీత కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారని, దీనిలో భాగంగా వారికి అన్ని విధాలుగా అండగా ఉంటున్నారని పేర్కొన్నారు. సేఫ్టీ మోకుల పనితీరుపై ట్రైనర్ ఆధ్వర్యంలో తాడి చెట్లు ఎక్కి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గీత కార్మికులు రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, ఆర్డీఓ మహేష్, గీత కార్మికులు ఉన్నారు. మన జిల్లాలో ఇవాళ అందరూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అప్పటి వరకే ఆనాటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు గీతా కార్మికులకు సంబంధించి చనిపోతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు రక్షగా సాంకేతికంగా మరి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి వాళ్లను సారథ్యం లోపల సాంకేతికంగా దీని సామర్థ్యతను ఎన్ఐటి వాళ్ళ ద్వారా నుంచి పరిష్కారం టెస్ట్ చేసి ఈ యొక్క కిట్లను ఇవ్వడం జరుగుతోంది. ఈ కాటమయ రక్ష కిట్లు ప్రభుత్వం తరఫున కావచ్చు, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల, జిల్లా కలెక్టర్ దగ్గర ఉన్న నిధుల ద్వారా కావచ్చు. మొత్తానికి తెలంగాణలో ఉన్న ప్రతి గీతా కార్మికుడు వృత్తి ద్వారా బతుకుతున్న వాళ్ళందరికీ తాటి చెట్టు నుంచి పడి చనిపోయినారనే మాట తెలంగాణలో ఉండకుండా చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు కిట్ల పంపిణీ జరుగుతోంది.